బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ ప్రమాణ స్వీకారం పూర్తవడంతో ఇక శాఖల కేటాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కు హోంశాఖ లేక పంచాయతీరాజ్ కేటాయించే అవకాశాలున్నాయి. పి నారాయణకు మున్సిపల్ శాఖ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావల కేశవ్ ఇద్దరిలో ఒకరికి ఆర్థిక శాఖ, మరొకరికి నీటిపారుదల శాఖ కేటాయించాలని సీఎం భావిస్తున్నారు. కొల్లు రవీంద్రకి బీసీ సంక్షేమం లేక ఆరోగ్య శాఖ ఇచ్చే అవకాశం ఉంది. అచ్చెన్నాయుడికి రెవెన్యూ శాఖ, కొలుసు పార్థసారథికి సాంకేతిక విద్య కేటాయించే అవకాశాలున్నాయి. నాదెండ్ల మనోహర్కు న్యాయశాఖ, పౌర సరఫరాలు, మిగిలిన కొత్త వారికి సాధారణమైన శాఖలు కేటాయిస్తారని భావిస్తున్నారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ ప్రమాణ స్వీకారం పూర్తవడంతో ఇక శాఖల కేటాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కు హోంశాఖ లేక పంచాయతీరాజ్ కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పి నారాయణకు మున్సిపల్ శాఖ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావల కేశవ్ ఇద్దరిలో ఒకరికి ఆర్థిక శాఖ, మరొకరికి నీటిపారుదల శాఖ కేటాయించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. మరోవైపు కొల్లి రవీంద్రకి బీసీ సంక్షేమం లేదా ఆర్థిక శాఖ కానీ, అచ్చెన్నాయుడికి రెవెన్యూ శాఖ, కొలుసు పార్థసారథికి సాంకేతిక విద్య కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నాదెండ్ల మనోహర్కు న్యాయశాఖ, పౌర సరఫరాలు, మిగిలిన కొత్త వారికి సాధారణమైన శాఖలు కేటాయిస్తారని భావిస్తున్నారు. ఇక ఈ శాఖల కేటాయింపుకి సంబంధించి ఏం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా రిపోర్టర్ శివ విజయవాడ నుంచి లైవ్లో అందిస్తారు. శివ, నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే చంద్రబాబుతో సహా 24 మంది ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొద్దిసేపు క్రితమే ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి తన నివాసానికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే భోజన విరామం తర్వాత ఆయన ఈ శాఖలపై ఫోకస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైతే దాదాపుగా 24 మంది మంత్రులకు సంబంధించి కూడా దాదాపుగా 18 మంది మంత్రులు మొదటిసారిగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 6 నుంచి 7 మంత్రులు గతంలో సీనియర్లుగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీరిలో దాదాపుగా 10 మందికి కీలకమైన శాఖలు అప్పగించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొదటగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ దాదాపుగా ఖరారైంది. అయితే ఈయనకు హోంశాఖ ఇస్తారా లేకపోతే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఇస్తారా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్కి హోంశాఖ ఇవ్వకపోతే కనుక వంగలపూడి అనితకి హోంశాఖ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. చంద్రబాబు హోంశాఖని మహిళలకు ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన కూడా పెట్టుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే మహిళకి హోంశాఖ ఇచ్చే అవకాశం